నేను చెప్పనే, నేను మీ తరపున వాదించాను కదా. ఆ కూర్చో. సరే సరే కూర్చో. ఓకే 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 ఒక నిమిషం కూర్చో. జనసేన పార్టీ ఏదో 10 మంది కుర్రాళ్ళు చేసే గోళ, పవన్ కళ్యాణ్ అభిమానులు అంట. సరే దానికి మీరు భయపడతారు? దీనికి మేము 10 మంది సరే కదా. తెలుగుదేశం పార్టీకి ఏమంటారు? మీ వల్ల మా పెద్ద 5 లక్షలు తేడా వచ్చిందంటారు. మీకు ఎంత పూడిస్తే మీకు 2% బయటకు వచ్చిందంటే, 2009 టైంలో ఉప ఎన్నికలు చాలా జరుగుతున్నప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు తెలుగుదేశం పార్టీ. కొన్ని చోట్ల డిపాజిట్లు రాని చోట మీరు 14,000 మెజారిటీతో గెలిచారు 2014లో. అంటే మీకు ఎంత పూడ్చామంటే, మీరు చెప్పినట్టు 5 లక్షలు కాదు, మేము 12.5% పూడిస్తే ఆ రోజున 2% బయటకు వచ్చింది. అలా అలాగా ఎందుకు? ఇది మనం ఆవేశంతో చేసే యుద్ధం కాదు రాజకీయాలు, ఆలోచనతో చేసే యుద్ధం రాజకీయం. వాళ్ళందరూ ఏమనుకుంటారు, సినిమా వాళ్ళు జ్ఞానం ఉండదు, వీళ్ళకి 10 మంది జనం కూడా చప్పట్లు కొడతారనుకుంటారు. కరెక్ట్, నేను సినిమా వాడినే. సినిమా వాడి కంటే ముందు నేను సమాజాన్ని అర్థం చేసుకున్నవాడిని, అది మర్చిపోకుండా సంగతి. మీరు ఎప్పుడన్నా చూసారా నన్ను సినిమా ఫంక్షన్స్లో ఇలా మాట్లాడటం? సినిమాలు ఏమంటాను మీరు నన్ను వస్తే చూడలేదు వదిలేదు అంటాను. సరదాగా మాట్లాడా, సిన్సియర్గా మాట్లాడా, కానీ రాజకీయం. ఒక పరిస్థితిలో సూపర్ స్టార్ అయ్యి రాజకీయాలకు రాగా నేను ముఖ్యమంత్రి అయిపోతాను పక్కటి కలిగిన వ్యక్తిని కాదు. నేను చాలా వాస్తవంలో జీవించే వ్యక్తిని. మీరు ఒక 300 పేజీలు ఒక పుస్తకం ఇస్తే దాన్ని ప్రతి మాట కూర్చొని పరిశీలించి చదవగలను, నోట్స్ చేయగలను, అంత ఓపిక ఉందో నాకు, అంత చదవగలను. ఏదో కాళ్ళు చేతులు ఊపుకుంటూ వచ్చి రాజకీయం చేయడానికి రాలా, ఇలా 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 అనేసి రాజకీయం చేయడానికి రాలా. చదువుతాం, ఎందుకంటే మజిల్ పవర్తో పాటు ఇంటలెక్ట్ పవర్ ఉండాలి, యోచన చేయగలిగే శక్తి ఉండాలి రాజకీయాలకి. ఆ యోచన ఆలోచన. నాకు వ్యక్తిగతంగా నాకేం అవసరం లేదు డబ్బులు. ఎవడు గెలుస్తారు యుద్ధంలో అంటే ఆ యుద్ధం నువ్వు ఎవరికోసం చేస్తున్నావు? నీకోసం చేస్తున్నావా, అందరికోసం చేస్తున్నావు? అదే తేడా. గెలుపు అదే డిసైడ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికోసం యుద్ధం చేస్తున్నారో అది ఆయన నిర్ణయించుకోవాలి. చంద్రబాబు గారు ఎవరికోసం యుద్ధం చేస్తున్నారో మీరు నిర్ణయించుకోండి. జనసేన పార్టీ ఎవరికోసం యుద్ధం చేస్తుందో మనకు తెలుసు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.